హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు అవర్ ద్వితీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈ వీడియో వచ్చేసి మనం మంచి శారీస్ కలెక్షన్స్ చూద్దాము. శారీస్ లో మంచి మనకి చెందేరికి బాతిక్ డిజైన్ అంతకుముందు చూపించాను కదండి, అలాంటివి కలర్ కాంబినేషన్స్ వేరే వచ్చాయి. సో మళ్ళీ రిపీట్ చేసాము అండి. సో దాంతో పాటు చినియా సిల్క్ కూడా ఉన్నాయండి. సో అవి కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ చూడండి, మంచి డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ తోటి అసలు ఎంత బాగుందో. చెందేరి అండి, చెందేరికి బాతిక్ డిజైన్ తోటి వచ్చిందండి. సో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. దీనికి మొత్తం అంతా గోల్డ్ కలర్ చెక్స్ తోటి వచ్చింది. మొత్తం శారీ అంతా మనకి గోల్డ్ కలర్ చెక్స్ తోటి వచ్చిందండి. చాలా బాగుందండి బాతిక్ డిజైన్. అది కూడాను కొంచెం వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళకి ఇంట్లో ఎక్కడైనా హాయిగా కట్టుకోవడానికి బాగుంటుందండి. సో చెందేరి చెందేరి ఫ్యాబ్రిక్ అనమాట. శారీ మొత్తం మనకు అలాగే ఉంటుంది. ఇది పళ్ళు, చక్కగా జరి పళ్ళు వచ్చింది. దీనికి కూడా బాతిక్ డిజైన్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వస్తుంది. ఇది డార్క్ గ్రీన్ అండి, బ్లాక్ అయితే కాదు. మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో డార్క్ బ్లూ లా ఉందో గ్రీన్ లా ఉందో కానీ బ్లాక్ అయితే కాదు అండి. సో కలర్ కాంబినేషన్ అయితే ఇది. బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ప్లెయిన్ ఇచ్చేయకుండా బాతిక్ డిజైన్ అండ్ చక్కగా జరి చెక్స్ తోటో ఇచ్చిందండి. బ్లౌజ్ కూడా బాగుంది. సో శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. శారీ కూడా మంచి హైట్ వచ్చిందండి, 46 ఇంచెస్ హైట్ ఉంది. లైట్ వెయిట్ గా ఉందండి. చెందేరి కదండి, చాలా బాగుంది ఫీల్ అది కూడాను. సో 1700 లో ఉంది అండి, దట్టు ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో ఇంకొక కలర్ కాంబినేషన్స్ అవి చూద్దాము. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్ తోటి వచ్చిందండి. సీ బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి చాలా బాగుంది కలర్ అయితే. మనకి వీడియోలో ఇది కలర్ కొంచెం వేరియేషన్ కనిపించవచ్చు, బట్ ఇదైతే సీ బ్లూ అనమాట. సీ బ్లూ కొంచెం డార్క్ సీ బ్లూ కలర్ తోటే వచ్చిందండి. బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి. బాతిక్ డిజైన్ కూడా బాగా వచ్చింది కదా అండి. సో పళ్ళు అనమాట, ఇది జెరి పళ్ళు బాతిక్ మిక్స్ అయి వచ్చిందండి. ఇందులో కూడాను చాలా రిచ్ గా అనిపిస్తుందండి. చెప్తే చిన్న చిన్నగా ఎక్కడైనా ఎక్కడికైనా బయటకు వెళ్లాలన్నా సరే వేసేసుకోవచ్చు. ఇది బ్లౌజ్, బాతిక్ బ్లౌజ్ వచ్చిందండి. 1700 లో ఉంది అండి. సో శారీ కూడా మంచి హైట్ వచ్చింది, చక్కగా ఉందండి. ఫ్రీగా అనిపిస్తుంది, హుందాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటివి శారీస్ పెద్దవాళ్ళు కట్టుకుంటే కూడా బాగుంటుంది కదా అండి. సో అది కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి. 1700 కి మంచి ప్రైస్ లో వచ్చాయండి. సో ఇంకొక కలర్ కాంబినేషన్ చూద్దాము. ఈ కాంబినేషన్ చూడండి, ఇది మనకి కొంచెం బ్లూ గ్రేష్ బ్లూ షేడ్ లో ఉంది అండి. గ్రేష్ బ్లూ కి డార్క్ బ్లూ కలర్ తోటి బాతిక్ డిజైన్ ఇది కూడా అండి. సో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా అండి. ఎంత బ్రైట్ గా అనిపిస్తున్నాయో, డీసెంట్ గా కూడా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ వల్ల ఏమో మరి కానీ ఇలా జరి రావడం, జరి చెక్స్ అనమాట. సో పళ్ళు అనమాట ఇది. ఇది కూడా పళ్ళు కూడా మంచి రిచ్ గా అనిపిస్తుంది కదండి. జరి పళ్ళు వచ్చి పళ్ళు అది. బ్లౌజ్ కూడా చక్కగా బాతిక్ బ్లౌజ్ అయితే వచ్చిందండి. చక్కగా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి అక్కడక్కడ కూడాను. సో ప్రైస్ 1700 లో ఉంది అండి. సో సేమ్ కాంబినేషన్ తోటి ఇంకొక శారీ ఉంది, సేమ్ కలర్ కాంబినేషన్ తోటి అనమాట. బట్ ఏంటంటే దీనికి ఈ బాతిక్ డిజైన్ అది ఇది కొంచెం వేరొచ్చింది అనమాట. ర్యాండమ్ గా మేము ఏం పంపిస్తామో తెలియదు అండి. సో సేమ్ అంతా ఒకటే అనమాట డిజైన్. చాలా మేము అసలు మాకే తెలియట్లేదు అండి, దగ్గరున్నా సరే అంతా ఒకటే అనమాట. సో మీరు అది పంపించారు అని అనవసరం లేదు, ఎందుకంటే సేమ్ అనమాట కలర్ కాంబినేషన్స్ అంతా ఒకటే. ఈ బాతిక్ డిజైన్ మాత్రం అసలు చెప్పినా కూడా తెలియట్లేదండి అలా ఉన్నది. సో అది ఏ డిజైన్ వస్తుందో తెలియదు అనమాట అందుకని. సో ఇది కూడా 1700 లో ఉందండి, సేమ్ కలర్ కాంబినేషన్ అది కూడా. సో ఇంకొకటి చూద్దాము. ఇది చూడండి, ఇది వచ్చేసరికి మనకి చినియా సిల్క్ అనమాట. అసలు ఎంత బాగుందో చూడండి. మళ్ళీ మెత్తగా ఉంది శారీ మొత్తం, ఇలా పట్టుకుంటే చూడండి మీకు తెలుస్తుంది మెత్తగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, ఎంత కంఫర్టబుల్ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. కలర్ వచ్చేసరికి మనకి ఇలా పీచ్ కలర్ లోనే ఉందండి. పీచ్ కలర్ కి మన బార్డర్ దగ్గర కొంచెం డార్క్ కలర్ తోటి వచ్చింది. సో శారీ అంతా ఓవరాల్ గా మనకి ఇది మొత్తం జరీ బుటీస్ అయితే వచ్చాయండి. ఎంత బాగుందో, మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుంది, ఎంత కంఫర్టబుల్ గా ఉందో. సో శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. 2200 లో ఉంది అండి. సో అది పళ్ళు, ఇది పళ్ళు కొంచెం ఇది బ్రిక్ కలర్ తోటి వచ్చిందండి. నేను డార్క్ అనుకున్నాను కానీ బ్రిక్ కలర్ అనమాట. పీచ్ కలర్ కి బ్రిక్ కలర్ బార్డర్ వచ్చిందండి, చక్కగా ఏమంటారు జరీ బార్డర్ తోటి వచ్చింది పళ్ళు. ఇది
బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా బ్రిక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి. సో దీనికి కూడా జరీ వేవింగ్ తోటి వచ్చింది. చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. 2200 లో ఉంది అండి, దట్ టూ ఫ్రీ షిప్పింగ్. ఇంకొకటి మంచి హైట్ అయితే వచ్చిందండి, ట్రాన్స్పరెంట్ గా లేదు, చాలా లైట్ వెయిట్ ఉందండి. ఎంత మెత్తగా అనిపిస్తుందో, అసలు జర్నీస్ కి ఎక్కడికైనా కట్టుకోవడానికి, గుళ్ళకి వెళ్ళడానికి, వాటికి అసలు టెంపుల్స్ కి అయితే మెత్తగా ఉంది కదండి, ఎంత బాగుంటుందో. చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టేసుకోవచ్చు అండి, ఎంత బాగుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇది చూడండి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. మస్టర్డ్ అన్నమాట ఇది. కరెక్ట్ గా చెప్పాలంటే సంపెంగ రంగు ఉంటుంది చూడండి, సంపెంగ పువ్వు. సో అదే కలర్ కి మంచి బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్రైట్ గా భలే ఉన్నాయండి. అసలు ఈ ఫ్యాబ్రిక్ వల్ల ఏమో కానీ కలర్ అయినా సరే డీసెంట్ గా అనిపిస్తుందండి. చక్కగా ఇంత బ్రైట్ గా అనిపిస్తుందో, బాగుంది, బ్రైట్ గా ఉంది, చక్కగా ఫ్యాబ్రిక్ వల్ల కూడా డీసెంట్ గా ఉంటుంది కదా అండి. సో అది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అండి. దీనికి కూడా జరీ బుటీస్ అయితే వచ్చాయి. సో దానికి మళ్ళీ లావెండర్ మంచి బ్రింజాల్ కలర్ అనమాట, అది బ్రింజాల్ కలర్ పళ్ళు వచ్చిందండి. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇట్లాగే బ్రింజాల్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి అసలు కలర్ అయితేను. నాకు ఇష్టమైన కలర్ అనమాట, నేను అస్తమాన్ ప్రతి వీడియోలో చెప్తాను, ప్రతి దాంట్లోనే నాకు ఇష్టమైన కలర్ ఉంటుందండి. సో ఇది కూడా 2200 లో ఉంది, దట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. చాలా కంఫర్ట్ గా ఉందండి సారీ అయితే, ఎంత బాగుందో మెత్తగా అనిపిస్తుంది. సో ఇంకొక కలర్ చూడండి. సో ఇది కూడా అదే కలర్ అయితే బార్డర్ మారింది. బార్డర్ ఇది మనకి మెజంతా పింక్ వచ్చింది అనమాట. సో ఇది మెజంతా పింక్ కలర్ తోటి, ఇది కూడా మస్టర్డ్ మంచి సంపెంగ రంగు ఉంటుంది చూడండి, అట్లా ఉంది. చాలా బాగుందండి కలర్ అయితే. డైరెక్ట్ గా అసలు మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్ గా అయితే చాలా బాగుంది. చెప్పాలంటే కొంచెం గోల్డ్ కలర్ ఉంటుంది చూడండి, అలా అనిపిస్తుంది. దానికి మెజంతా పింక్ బార్డర్ అయితే వచ్చింది. 2200 అనమాట. చక్కగా జరీ బుటీస్ అయితే వచ్చాయండి. సారీ కూడా మంచి హైట్ వచ్చాయండి, 46 ఇంచెస్ హైట్ వచ్చింది. సో పళ్ళు ఇది, బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చక్కగా, అసలు భలే ఉందిలేండి. మంచి బ్రైట్ గా కనిపిస్తారు, ఎక్కడున్నా సరే మీరే బాగా కనిపించేస్తారు. సో అది 2200, దట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఫ్యాబ్రిక్ మెయిన్ చాలా బాగుందండి, చినియా సిల్క్ అనమాట, మెత్తగా ఉంది. ఇంకొకటి చూద్దాము. ఇది వచ్చేసరికి చందేరి అనమాట మనకి. చందేరి దానికి టిష్యూ అనమాట, మొత్తం చక్కగా జరీ టిష్యూ వచ్చింది. ఒకటి టిష్యూ థ్రెడ్ యూజ్ చేస్తారు, ఇంకొకటి చందేరి థ్రెడ్ యూజ్ చేస్తారండి. చక్కగా కలంకారీ డిజైన్ అయితే వచ్చింది, ఎలిఫెంట్స్ తోటి వచ్చి చాలా బాగుందండి. ఎంత మెత్తగా ఉంది ఇది కూడా, ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంది, ట్రాన్స్పరెంట్ గా లేదు. టిష్యూ కదా మీరు ఎలా ఉంటుందో అనుకుంటారేమో, బట్ చాలా బాగుందండి, ఎక్కడ నిలబడట్లేదండి. చూడండి మీకే అర్థమవుతుంది, శారీ అంతా నేను ఇలా హ్యాండిల్ చేసే విధానంలోనే మీకు తెలిసిపోతుంది. సో అది బ్లౌజ్ మనకి బార్డర్ దగ్గర కూడా చూడండి, చక్కగా జరీ బార్డర్ అయితే వచ్చింది. శారీ అంతా మనకి ఇలాగే ఉంది. ఇది పళ్ళు ఇది. బ్లౌజ్ అయితే మస్టర్డ్, ఇది ఎల్లో అనమాట, ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా ఎల్లో కలరే కదా అండి. సో ఇట్లా ప్రింట్ తోటి వచ్చింది కాబట్టి శారీ మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి, బాగుంది. సో ఇది మనకి 2400 లో ఉంది అండి, దట్ ఫ్రీ షిప్పింగ్ అనమాట. సో అంతే అండి ఇవాళ కలెక్షన్స్. మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి, డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్ కి అయినా సరే మీరు మెసేజ్ చేయండి. ఏదైనా ఒకటే నెంబర్ స్క్రీన్ లో మీకు కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే మాతో మాట్లాడచ్చు అండి. ఎక్స్చేంజ్ రిటర్న్ అట్లాంటి పాలసీ ఉండదు అండి. ఏమైనా డ్యామేజ్ ఉంటే నేను ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాము. ప్రాపర్ గా మాకు వీడియో ఓపెన్ చేస్తున్నప్పటి నుంచి వీడియో అయితే ఉండాలన్నమాట. డ్యామేజ్ ఉంది అనుకుంటే వీడియో ఉండాలి అనమాట. అందుకని ఇంకా మేము ప్యాక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను చక్కగా చెక్ చేసి పంపిస్తాం అనమాట, ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అని చెప్పి. అలాంటిది ఎప్పుడు జరగలేదు అండి. సో అదండి, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి అన్నమాట మీకు. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.